Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Math's Class. మనం సాధారణంగా స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఏవైనా నంబర్స్ ఇచ్చి వాటిని స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సాధారణంగా మనం ఏం ఉపయోగిస్తాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. అంటే వర్గమూలాలు కనుక్కోవడానికి ప్రధాన కారణాంక విభజన పద్ధతిని ఉపయోగించి మనం వర్గమూలాలు కనుక్కుంటాం. అయితే అన్నిటికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అంటే మనకి చిన్న నెంబర్స్ అయినప్పుడు ఈజీగానే చేద్దాం, కానీ లార్జ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ లో చేయడం కష్టం. అట్లాగే మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో సాధ్యం కాదనమాట. అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని సంఖ్యల యొక్క వర్గమూలాన్ని మనం ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో కనుక్కోలేము. అప్పుడు మనం ఉపయోగించాల్సిన పద్ధతి ఏంటంటే భాగహార పద్ధతి, అంటే డివిజన్ మెథడ్. దీన్నే బార్ మెథడ్ అని కూడా అంటూ ఉంటాం. ఈ రోజు వీడియోలో ఈ బార్ మెథడ్ను ఉపయోగించి మనం లేకపోతే డివిజన్ మెథడ్ను ఉపయోగించి సంఖ్యల యొక్క వర్గమూలాలు అంటే స్క్వేర్ రూట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోని నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం అట్లాగే హై స్కూల్ విద్యార్థుల కోసం నేను అప్లోడ్ చేయడం జరుగుతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మొదట మనకి కష్టంగా అనిపించినప్పటికీ కొంచెం ఈ మెథడ్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎలాంటి నెంబర్స్కి అయినా సరే, ఈవెన్ అవి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కావచ్చు లేకపోతే డెసిమల్ నెంబర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మనం ఈ డివిజన్ మెథడ్లో చాలా సులభంగా మనం స్క్వేర్ రూట్స్ అంటే వర్గమూలాలు కనుక్కోవచ్చు అనమాట. అసలు మనకి స్క్వేర్ రూట్ అంటే ఏంటి, వర్గమూలం అంటే ఏంటి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకుందాం. మనం ఏ సంఖ్యనైతే మనం ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతాము అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది. ఈ 25 ని ప్రోడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలిగితే దీన్ని మనం ఏమంటాం అంటే స్క్వేర్ నెంబర్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అని కూడా అంటాం. ఓకే, అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యని అంటాం. ఇందులో ఈ ఫ్యాక్టర్ ని దీని యొక్క స్క్వేర్ రూట్ అంటే వర్గమూలము అంటాం. దాన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 = 5 అని రాస్తాం. అంటే 25 యొక్క వర్గమూలం ఎంత అంటే 5 అనమాట. ఓకే, ఇట్లాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్స్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో అంటే ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో చాలా సులభంగా చేయవచ్చు. కానీ అది అన్నిటికీ సాధ్యం కాదు, అంటే మిగిలిన నెంబర్స్ కూడా సాధ్యం కాదు. అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, మరి వాటికి స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం డివిజన్ మెథడ్ ని అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1296 ఉంది. దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్ గా డివైడ్ చేస్తాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి టూ టేబుల్ చూసినట్లయితే 12 లో 6 టైమ్స్, 9 లో 4 2s are 8, ఇంకా 1 ఉంది, 16 లో 8 టైమ్స్, మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది. ఓకే, టూ టేబుల్ చూడొచ్చు, 6 లో 3 టైమ్స్, 4 లో 2 టైమ్స్ అండ్ 8 లో 4 టైమ్స్. మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి టూ టేబుల్ చూస్తాం, 3 లో 1 టైం, ఇంకా 1 ఉంది కదా 12 అవుతుంది, 12 లో 6 టైమ్స్, మళ్ళీ 4 లో 2 టైమ్స్, అగైన్ ఈవెన్ నెంబర్ వచ్చింది మనకి. ఓకే, టూ టేబుల్ చూస్తాం, 16 లో 8 టైమ్స్, 2 లో 1 టైం. మనకి ఇప్పుడు 8 నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్లో పోయే ఛాన్స్ లేదు. కాబట్టి మనం 3 కానీ 5 కానీ 7 కానీ చూడాలి. 3 టేబుల్లో పోతుందో లేదో ఎలా చెక్ చేస్తాం? మనం దాని యొక్క డివిజిబిలిటీ రూల్ ని అప్లై చేస్తాం. 8 ని 1 ని యాడ్ చేస్తే 9 అవుతుంది, 9 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి 3 టేబుల్లో పోతుంది. 3 టేబుల్ 8 లో 8 టైమ్స్, 2 3s are 6, ఇంకా 2 ఉంది 21 అవుతుంది, 7 3s are 21, అగైన్ 2 ప్లస్ 7 9 కాబట్టి 3 టేబుల్లో పోతుంది కదా, అంటే 3 టేబుల్ 9 టైమ్స్, అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్. అంటే మనం 196 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమైంది? 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 × 3 అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి 1296 కదా, 1296 కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, 25 can be written as 5 × 5, 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాసినప్పుడు అందులో ఒక ఫ్యాక్టర్ మనం దాని యొక్క స్క్వేర్ రూట్ అంటాం కదా. కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత 2, అలాగే దీని యొక్క స్క్వేర్ రూట్ 2, అలాగే 3 × 3 యొక్క స్క్వేర్ రూట్ 3 అవుతుంది. ఓకే, 3 3s are 9 2s are 18 36 అవుతుంది. అంటే 1296 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే మనకి 36 అవుతుంది. అంటే దీనికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఈ మెథడ్ అన్నిటికీ మనం అప్లై చేయలేం. దీన్నే గనుక మనం బార్ మెథడ్ లో ఆర్ డివిజన్ మెథడ్ లో చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు మనం ఒక 3 డిజిట్ నెంబర్ ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 529. దీన్ని మనం డివిజన్ మెథడ్ లో దీని యొక్క స్క్వేర్ రూట్ ని వర్గమూలాన్ని ఎలా కనుక్కోవాలి? అయితే మనం డివిజన్ మెథడ్ అప్లై చేయాలంటే మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ యొక్క టేబుల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 × 1 = 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81, 10 10s are 100. ఓకే, 9 వరకు సరిపోతుంది మనకి. దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్, ఎందుకంటే అన్నిటిని మనం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా సమాన కారణాంకాల లబ్దంగా రాయగలుగుతున్నాం కాబట్టి వీటిని పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటాం. ఓకే, ఇప్పుడు 529 కి మనం డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం రైట్ టు లెఫ్ట్ 2 నంబర్స్ ని ఒక గ్రూపింగ్ చేయాలి. అంటే 29 ఒక గ్రూప్ చేసాం, కానీ ఇక్కడ 1 నెంబర్ ఏముంది కాబట్టి మొదట మనం డివిజన్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 5. ఒకవేళ 2 డిజిట్స్ కి బార్ ఉంటే ఆ 2 డిజిట్స్ ని మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ 5 లో మైనస్ చేయగలిగే అతిపెద్ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏది? ఇక్కడ మనం 1 అనే మైనస్ చేయగలం, 4 ని మైనస్ చేయగలం. రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 4 కదా, కాబట్టి ఆ 4 ఎలా వచ్చింది? 2 2s are 4, కాబట్టి 2 into 2 2 2s are 4. బోత్ సైడ్స్ మనం సేమ్ నెంబర్స్ రాస్తాం, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ని తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మైనస్ చేసాం, 5 నుంచి 4 మైనస్ చేస్తే ఎంత? 1. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ 2 డిజిట్స్, అంటే బార్ ఉన్న 2 డిజిట్స్ ని తీసుకుంటా ఉంటాం. అంటే 29 తీసుకుంటాం. అదే మనకి మామూలు డివిజన్ లో అయితే ఒక్కొక్క నెంబర్ తీసుకుంటే ఈ స్క్వేర్ రూట్ డివిజన్ లో మనం 2 నెంబర్స్ చొప్పున తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ మనం పాయింట్ పెట్టినప్పుడు అక్కడ డివిజన్ లో ఒక 0 ఉంచినట్లయితే ఇక్కడ మనం 2 2 0s ఉంచాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్ ని, కోషెంట్ లో ఉన్న నెంబర్ ని డబుల్ చేసి ఇక్కడ రాసుకున్నాను. 2 ని డబుల్ చేయడం అంటే 2 తో మల్టిప్లై చేయడం. 2 2s are 4. నెక్స్ట్ ఈ లాస్ట్ డిజిట్ ని వదిలేసి మిగిలిన నెంబర్ లో ఈ 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 12 లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది కదా. ఆ 3 ని ఈ బోత్ ప్లేసెస్ లో వేస్తాం అన్నమాట. వేసి ఈ 3 తో 43 ని మల్టిప్లై చేసాం అనుకోండి. 3 3s are 9, 3 4s are 12, 0. అంటే 529 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 23 అన్నమాట. జస్ట్ 2 స్టెప్స్ లో వచ్చేస్తుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ మెథడ్ మీకు చాలా బెస్ట్ మెథడ్ అవుతుంది, అలాగే షార్ట్ కట్ లో ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 529 = 23 అవుతుంది అన్నమాట. మనం ఇక్కడ గెస్ చేయొచ్చు, యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 9 ఉంది. మనకి 9 ఎప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది? 3 ఉన్నప్పుడు అండ్ 7 ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 3 3s are 9 వస్తుంది, అట్లాగే 7 7s are 9 వస్తుంది. అట్లా కూడా మనం ఇక్కడ ఏ నెంబర్ వేయాలనేది గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొంచెం పెద్ద నెంబర్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1296, ఇందాక మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేసాం కదా, అదే నెంబర్ని ఇప్పుడు బార్ మెథడ్ లో చేయడానికి ప్రయత్నిద్దాం. 1296 మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ ని గ్రూపింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చూడాల్సిన నెంబర్ ఏంటి? 12. అక్కడ మనకి సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 5 ని చూసాం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 12 లో పోయే లార్జెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏది? 3 3s are 9 కదా. వీటిలో అతి పెద్దది ఏది? 9. 4 మైనస్ చేయొచ్చు, 1 మైనస్ చేయొచ్చు, కానీ వాటిలో పెద్దది తీసుకుంటే 9 అవుతుంది. 9 ఎలా వస్తుంది మనకి? 3 3s are, అంటే 3 3s are 9 మైనస్ చేసినట్లయితే 12 లోంచి 9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. తర్వాత ఏం చేస్తాను? నెక్స్ట్ 2 డిజిట్స్ ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ 3 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఇక్కడున్న నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తున్నాం. సెకండ్ స్టెప్ లో ఇక్కడున్న నెంబర్ ని మనం డబుల్ చేస్తాం, అంటే 2 తో మల్టిప్లై చేస్తాం. 3 2s are 6. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ని వదిలేసాం. ఓకే, మీ రిమైనింగ్ నెంబర్ అంటే 39 ఉంది కదా, 39 లో 6 టేబుల్ సుమారుగా ఎన్ని టైమ్స్ పోతుంది? 6 6s are 36 కదా, 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ యూనిట్ డిజిట్ మటు కూడా గెస్ చేయొచ్చు. మనకి 6 ఎప్పుడు వస్తుంది? 4 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు, కాబట్టి రెండిట్లో ఏదో ఒక డిజిట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 6 టైమ్స్ పోతుంది కాబట్టి మనం ఏం వేస్తామంట? సేమ్ ఇక్కడ ఏది వేస్తామో దాన్ని ఇక్కడ కూడా అదే వేస్తాము. Next, e number to din antarni multiply chestam. 6 6 are 36, 3 undi. Again 6 6 are 36 plus 3 39 0. Kabatti 1296 yokka square root enta avutund annamata 36 avutund. Chusaru kada chala fast ga cheyagalgam. Nanu aithe manaki ekku time teeskuntundi. Okay, inkoka large number teeskundam. For example 55,225 teeskundam. Okay, ippudu deeniki division method lo square root find out cheddam. Okay, first em cheyali manam 2 numbers chepna grouping chestuntam. First manam chudalsina number enti 5. 5 లో పోయే లార్జెస్ట్ నెంబర్ ఏంటి 4 కదా కాబట్టి 4 ఎలా వస్తుంది 2 2s are 4 మైనస్ చేస్తాం 5 నుంచి 4 మైనస్ చేస్తే 1 తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ 2 డిజిట్స్ ని తీసుకుంటాం నెక్స్ట్ 2 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది 4 అవుతుంది ఓకే ఇప్పుడు ఈ చివరలో ఉన్న డిజిట్ ని వదిలేస్తే 15 ఉంది కదా 15 లో 4 ఎంత అయిపోతుంది అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ పోతుంది ఆ 3 ని ఇక్కడ ఇక్కడ వేస్తాం ఒకవేళ మనం 3 వేసాం 3 వేసి మల్టిప్లై చేస్తే ఈ 152 కంటే లార్జెస్ట్ నెంబర్ వచ్చింది అనుకోండి అప్పుడు ముందు నెంబర్ వేస్తాం అంటే ఇక్కడ 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 మనం 2 గా మార్చుకుంటాం అన్నమాట ఓకే చూద్దాం ఒకసారి 3 3s are 9 3 4s are 12 మైనస్ చేసినట్లయితే బారో తెచ్చుకుంటే 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 ఇక్కడ 4 ఉంటుంది 4 నుంచి 2 మైనస్ చేస్తే 2 నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేయాలి ఎందుకంటే ఇంకొక 2 డిజిట్స్ ఉన్నాయి కదా ఈ 25 కూడా తీసుకుంటాం ఇప్పుడు తర్వాత స్టెప్ లో ఏం చేయాలి మనం ఇక్కడ ఉన్న మొత్తం ఈ నంబర్ ని డబుల్ చేస్తాం అంటే 2 తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకుంటాం 23 ని డబుల్ చేస్తే ఎంత 46 తర్వాత ఏం చెప్పాం ఈ లాస్ట్ డిజిట్ ని వదిలేసి ఈ 232 లో 46 ఎన్ టైమ్స్ పోతుంది కొంచెం ఎస్టిమేషన్ మాత్రం అప్లై చేసినట్లయితే ఇది 50 కి దగ్గరగా ఉంది ఓకే ఇది మనకి ఇంచుమించు 250 కి దగ్గరగా ఉంది 50 250 లో 50 ఎంత అయిపోతుంది 5 టైమ్స్ అట్లా అంచనా వేయొచ్చు లేకపోతే యూనిట్ ప్లేస్ లో ఏముంది 5 ఉంది కదా 5 ఎప్పుడు సాధ్యం అవుతుంది మనకి 5 వేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది కదా 5 5 * 25 కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తాం 5 వేస్తాం 5 5 * 25 2 ఉంది 5 6 * 30 + 2 32 3 5 4 * 20 + 3 23 0 అంటే మనకి స్క్వేర్ రూట్ 55,225 equal to 235 అన్నమాట కదా ఇదే నెంబర్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇవన్నీ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం ఒకవేళ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇచ్చి దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 235 సమ్ నెంబర్ తీసుకున్నాం దీనికి మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కి అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య కాని నెంబర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డెసిమల్స్ లో వస్తుంది కదా దశాంశ సంఖ్య వస్తుంది సేమ్ మెథడ్ ని అప్లై చేస్తాం ఫస్ట్ ఏం చేస్తాం గ్రూపింగ్ చేస్తాం ఇప్పుడు 2 లో పోయే టేబుల్ ఏముంది 1 కదా అంటే 1 తప్ప ఇంకా మరొక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ పోయే ఛాన్స్ లేదు కాబట్టి 1 1s are 1 మైనస్ చేస్తే ఏమవుతుంది 1 తర్వాత ఏం చేస్తాం 35 ని తీసుకుంటాం నెక్స్ట్ ఈ 1 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది 2 అవుతుంది ఓకే ఇప్పుడు మనం లాస్ట్ డిజిట్ ని వదిలేసి ఈ 13 లో ఈ 2 టేబుల్ ఎంత అయిపోతుందో చూసుకుందాం 6 టైమ్స్ ఒకవేళ 6 వేసి చూద్దాం 6 6 are 36 3 6 2s are 12 plus 3 15 మరి ఎక్కువ అయిపోయింది కదా కాబట్టి ఏం చేస్తాం ముందు నెంబర్ ని తీసుకుంటాం అంటే మనం 5 వేసుకుంటాం ఓకే 5 5s are 25 2 నెక్స్ట్ 5 2s are 10 plus 2 12 ఓకే మైనస్ చేస్తే 0 1 ఇంకా మనకి రిమైండర్ ఉంది కదా ఇప్పుడు పాయింట్ ఉంచుకుంటే ఏం చేయాలి 2 జీరోస్ ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో ఈ 15 ని డబుల్ చేస్తాం 15 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది 30 అవుతుంది ఓకే లాస్ట్ డిజిట్ ని వదిలేస్తాం 100 100 లో 30 ఎంత అయిపోతుంది 3 టైమ్స్ పోతుంది కదా ఆ నెంబర్ ని ఈ 2 ప్లేసెస్ లో వేస్తాం 3 3s are 9 3 0s are 0 again 3 3s are 9 minus చేసినట్లయితే 1 బారో తెచ్చుకుంటే 10 వస్తుంది కదా 9 నెక్స్ట్ ఇక్కడ 9 minus 9 0 91 వచ్చింది అంటే డెసిమల్ తర్వాత ఇంకొక ప్లేస్ మరొక ప్లేస్ వరకు చేయాలనుకుంటున్నాం మనం సేమ్ ఏం చేస్తాం ఆల్రెడీ పాయింట్ ఉంచాం కాబట్టి ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉంచుకుంటాం 2 జీరోస్ ఉంచుతాం నెక్స్ట్ ఈ మొత్తాన్ని డబుల్ చేసి ఇక్కడ వేసుకుంటాం 3 2s are 6 5 2s are 10, 0 1 undi, 2 1s are 2 plus 1 3, 3 not 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, లాస్ట్ డిజిట్ ని వదిలేస్తాం. ఇక్కడ 9 10 లో ఈ 3 not 6 n టైమ్స్ పోతుంది, మనకి 3 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది కదా, 9 10 కంటే ఎక్కువైపోతుంది. ఎంత అవుతుంది, 9 18 వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాం, 2 గా తీసుకుంటాం. రెండు ప్లేసెస్ లో కూడా మనం 2 ఉంచిని. 2 2s are 4, 2 6s are 12, 1, 2 0s are 0 plus 1 1, 2 3s are 6, minus చేసినట్లయితే 10 minus 4 6, 9 minus 2 7, ఇక్కడ 0 ఉంటుంది. 10 minus 10 బారో వస్తుంది కదా, అంటే 9 అంటే 9 76. ఇట్లా మనం ఎన్ని డిజిట్స్ వరకు కావాలంటే అన్ని డిజిట్స్ వరకు కూడా చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, 3 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఇలా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎంత వరకు అంటే అప్ టు 3 డెసిమల్స్ వరకు. ఓకే, సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఒకే డిజిట్ ఉంది కదా, 3 లో పోయే కరెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత, 4 పోదు కదా, 1 1 1s are 1, మైనస్ చేస్తే 2. నెక్స్ట్ 1 అని డబుల్ చేస్తాం, 2. మరి 2 లో ఏం చేస్తాం, డెసిమల్ పెట్టుకుని 2 0s తీసుకుంటాం. ఓకే, 0 వదిలేసినట్లయితే మనకి 20 లో 2 ఎన్ టైమ్స్ పోతుందంటే 10 టైమ్స్ పోతుంది. అంటే మనం 2 డిజిట్ నెంబర్ వరకు అవసరం లేదు, 9 వరకే. 9 వేసినట్లయితే 9 29s are, మనకి చాలా ఎక్కువ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 9 రెండు ప్లేస్ లో 9 వేసాం, అప్పుడు 29 9 తో ఇంటూ చేయాల్సింది. 9 9s are 81 8, 2 9s are 18 ప్లస్ అంటే 2 61 అయిపోతుంది. అలాగే మనం 8 వేసినా కూడా ఇంకా ఎక్కువ అయిపోయే ఛాన్సే ఉంది, మనం వెరిఫై చేసుకోవచ్చు. 7 వేసినట్లయితే 7 7 7 7 7s are 49 4, 7 2s are 14 plus 4 18, మైనస్ చేసినట్లయితే 11 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, 2 0s ఉంచుకుంటాం, ఆల్రెడీ డెసిమల్ ఉంచేసాం కదా. 17 ని డబుల్ చేస్తాం, 34 అవుతుంది. ఓకే, లాస్ట్ డిజిట్ వదిలేసినట్లయితే మనకి 110 లో 34 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అంటే రెండు ప్లేస్ లో 3 వేస్తాం. 3 3s are 9, 3 4s are 12, 1 ఉంది, 3 3s are 9 plus 1 10. ఓకే, మైనస్ చేసినట్లయితే 1 9 minus 2 7. మళ్ళీ ఏం చేస్తాం, 2 0s ఎంచుకుంటాం. ఓకే, మళ్ళీ ఈ మొత్తం నెంబర్ డబుల్ చేస్తాం. 3 2s are 6, 7 2s are 14 1, 2 1s are 2 plus 1 3, 3 46. మళ్ళీ ఏం చేస్తాం, ఈ లాస్ట్ 0 ని వదిలేసినట్లయితే 7 10 లో 3 46 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఆ 2 ని ఇక్కడ ఉంచుతాం అన్నమాట. ఇట్లా మనం ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అయినా సరే ఈ డివిజన్ మెథడ్ లో చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావచ్చు, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావచ్చు, అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యకైనా లేకపోతే పరిపూర్ణ వర్గ సంఖ్య కాని సంఖ్యకైనా సరే, ఈవెన్ సింగిల్ డిజిట్ నెంబర్స్ కైనా సరే మనం చాలా ఈజీగా ఈ డివిజన్ మెథడ్ లో మనం స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఇట్లాంటి కొన్ని నెంబర్స్ ని తీసుకుని ఈ మెథడ్ ని అప్లై చేసి స్క్వేర్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీరు ఈ మెథడ్ మీద మీరు గ్రిప్ సాధించినట్లయితే మనం ఈ స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే చాలా టైం ని సేవ్ చేయొచ్చు అనమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.